సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం ఆలయం రాజకీయాలకు పునరావాసంగా మారుతోంది. వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పాలక మండలిలో మరో వివాదం తెరపైకొచ్చింది. నిన్న మొన్నటిదాకా ఆలయ ఆలనా పాలనలో పాలు పంచుకున్న ఉభయదారులను కాదని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు లిస్టు ఖరారు చేశారు. ఇది వైసీపీలో రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. ఎమ్మెల్యే తీసుకున్న నూతన పాలక మండలి నిర్ణయంపై ఉభయదారులు సీఎంకు మంత్రులకు లేఖ రాశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా ఉండడంతో ఓ వర్గం మండిపడుతోంది. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కాణిపాకం దేవస్థానంలో 14 గ్రామాలకు చెందిన ఉభయదారులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన పాలకవర్గం ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి హైకోర్టు కళ్లెం వేసింది. ప్రస్తుత పాలక మండలి గడువు తీరేంత వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరో 2 నెలల్లో పాలక మండలి గడువు ముగియనుండటంతో కొత్త పాలక మండలి నియామకంపై స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కసరత్తు ప్రారంభించారు. అయితే పాలక మండలి గడువు తీరకముందే నూతన పాలక మండలి ఏర్పాటు ప్రయత్నాలపై ఉభయదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలు అభివృద్ధి పనులు భక్తుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేశాయి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలక మండలిలో ఒకరిని మండలి చైర్మన్గా నియమించాలని ఉభయదారులు కోరారు. అయితే ఇందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కొత్త పాలక మండలి లిస్టు తయారు చేయడంపై ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులకు ఉభయదారులు లేఖ రాశారు. ఎమ్మెల్యే ఆలయ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య వర్గపోరు మొదలైంది. తన అనాలోచిత నిర్ణయం వల్ల సొంత పార్టీలో ఎమ్మెల్యే బాబుకు చుక్కెదురవుతోంది.